കോൺഗ്രസ് ചെണ്ടായത്തിന്റെ അന്നാരേ വന്തു കഥനാരംഗം തൊക്കിന്റെ പുലിപിട്ടാരേ വന്തു ആയി പാടലു പാടുന്ന പോളിറ്റിക്സ് പാടലു കേന്ദ്രം എത്തക്കേമൈന്ദ്രാ గులాబీల జెండలే రామక గుర్తును గుర్తుంచుకో గులాబీల జెండలే రామక గుర్తును గుర్తుంచుకో రామక ఏంద్రా ఇది ఒకటే వర్డ్ వర్దాంది ఏ పోరి బయటికి రా కాంగ్రెస్ జెండా ఎత్తిండు అన్నారే వంతు కథనారంగం తొక్కిండు అన్నారే వంతు కారు గుర్తుకే మరవటు కారు గుర్తుకే మరవటు ఏంటి మమ్మీ ఎవడిడు గులాబీల దండలే రామక అవ్వ నిన్ను ప్రచారం పంపడే నా తప్పైంది కదనే నువ్వు ఆ ఐదు వందలు అద్దు నువ్వు ప్రచారం పోవడద్దు నువ్వు సగ ఇంట్లో వండే పోరి నేను పోదా ఎలక్షన్ల పేరు మీద పదివేలను సంపాదించొద్దా మళ్ళా ఐదేళ్లకు వస్తాయి ఎలక్షన్లు పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ నేను పోదా గందే నీ అవ్వ నువ్వు ప్రచారాలకు పోవడద్దు ఈ పాటలు అద్దే నువ్వు సక్క ఇంట్లో అన్నం కూరండు నేను బయట వేస్తా ఏంటేంది ఎటు పోతావు అది కాదురా పిచ్చోడా ఇప్పుడు నువ్వు బయటికి పోతావు డబ్బులు పంచడానికి ఈ టైంలో ఎవరైనా నచ్చిల్లనుకో నా ఒక్కోటికి డబ్బులు ఇచ్చిపోతారా తర్వాత నువ్వెప్పుడు తీసుకుంటావు అసలే మనుషులు ఉంటేనే ఇస్తారంట పైసలు ఎందుకే నీ పైసలు పాడుగా నీ పైసలకు అగ్గిదాలుగా అక్కడేమో టీవీలల్లా ప్రచారాలల్లా పైసలు తీసుకోవద్దు తీసుకోకుండా ఓటేయరు అంటారు నువ్వేమో పైసలు తీసుకోవాలి అంటానవిందే అరే పిచ్చడా వాళ్ళు చెప్తాలని అందరు తీసుకోకుంటుంటాల్లా తీసుకోవాలిరా మనం కూడా ఎందుకు ఇట్లా చెప్తారా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే అరే పిచ్చిదానా ఇప్పుడు మనం పైసలు తీసుకుని ఒకటేస్తా రేపు వాళ్ళు అధికారంకి వచ్చినాక మళ్ళీ పైసలు దొబ్బరా అని వాళ్ళ నాయకులు ఒరే పిచ్చోడా నువ్వు డబ్బులు తీసుకొని ఒకటేసినా తీసుకోకుండా ఒకటేసినా వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత దొబ్బే దొబ్బుతూనే ఉంటారా ఏం చెప్పేవరా ఐదేండ్లకు ఒకసారి డబ్బులు తీసుకుంటే ఏం నొప్పి నీకు ఇవా నువ్వు తీసుకో తీసుకోకపో నీ డబ్బులు నేను తీసుకుంటా చక్కగా నోరు మూసుకొని ఇక్కడ కూసో అర్థమైందా చెల్లే ఇప్పుడు అంత కొడుతు ఓటుకి ఎంత ఇస్తా అండి ఐదు వందలు ఇస్తా అండు ఐదేళ్ళకి ఎంత సంవత్సరానికి వంద లెక్క వంద రూపాయల కకృతికి పైసలు తీసుకొని ఓటేస్తావా నువ్వు అరే పిచ్చి గాలి సంవత్సరానికి వంద ఇస్తేంది యాభై ఇస్తేంది ఓ లెక్కలు ఎత్తానో ఇచ్చినప్పుడు నోరు మూసుకొని జేబులేసుకొని రాక ఇట్ల మీద తింటానమైంది ఇకన్నాడు బాగుపడతామే పైసలు తీసుకొని ఓటేస్తే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు పో సరే పో నువ్వు ఇంటా పో నువ్వు ఇంటి ఉండవు నువ్వు ఎటుకో ఎటు పోండి పో పైసలు కావాలంటే పైసలు చంద్రుడు బొద్దాలుకు మాడలు సంగానైన మిత్రుడు మాడలింగ్ టాపర్ ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కట్ అయిపోయింది ఏంటిరా ఏసేది అదే భయా ఏసేసే భయా దేనికి నిలబడ్డావు ఎవరి మీద నిలబడ్డావు ఎవరి కోసం నిలబడ్డావురా ఎవరివిరా నువ్వు ఏమైందిరా అరే యూత్ కి దొందం చేయదు భయా జరా సపోర్ట్ చేయాలి ఎంత కావాలి చెప్పు పిచ్చి పడదే ఇంకా ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవకు సరే ఇప్పుడు నీ పైసలు తీసుకొని నీకు ఓటేయకుంటే ఏం చెప్తావురా కోచ్ పడ్డే ఇంత ఏందిరా కోచ్ అది ఏదో ఒకటి బాయ్ అయినా ఇంకంతా కాదు కానీ నాకు కోటేశ్వరం గెలిపిస్తావు అనుకో నువ్వు ఏదంటే ఇస్తా తీరా వాడు సంక నువ్వు నాకు వాడు నీ సంక నాకు తాడు అబ్బా మూతవారి సరే గాని ఇప్పుడు నువ్వు ఇండిపెండెంట్ కదరా అంతేగా భయా ఇప్పుడు గెలిచినాడు పథకాలు ఇస్తా అని చెప్తాడు కదా ఆ భయా ఇస్తా భయా నువ్వేం పథకాలు పెట్టినవరా మరి పథకాలు అంటే పెద్దగా ఏం అనుకోలేదు కానీ
ఒక్కడిని అయితే అనుకున్నా. ఏంటంటే ఈ సింగిల్ గర్ల్ ఉన్నారు కదా వాళ్ళందరికి లవర్స్ సెట్ చేస్తా. ఆ సింగిల్ గర్ల్ స్టేటస్ జూలేకర పిచ్చి తింటాను. ఇంకోటి ఏంటంటే లవర్స్ ఉన్నారు కదా వాళ్ళకు ఓయో రూమ్ లు ఫ్రీగా పుక్కట్లు ఇచ్చేస్తా. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. ఇక ఈ తాగబోతు నా గాడిది కొడుకులు ఉంటారు చూసా వాళ్ళకు ఒక్క రూపాయికే బీడి చేస్తా. ఒక్క రూపాయికే బీడి చేస్తా. నువ్వే మా దేవుడను నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కరాలేదు. ఇక అంత తర్వాత ఈ ముసలి ముత్కగాలు ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మంచిగా అరుచుకుంటాం. కొత్త దేవుడు కాదు స్వామి, 534 మందిని కాపాడడానికి వచ్చిన దేవుడు. నీ పథకాలు ఏదో మంచిగా ఉన్నాయిరా అబ్బాయి. సరే తీరా, ఈసారి నీకే ఒకటి ఎత్తా. అవునరా, నువ్వు ఇండిపెండెంట్. మరి నీ గుర్తు ఏంటిరా? నా గుర్తు భయా ఒక్కలు పడ్డ పాయింట్ భయా చేశారా అంటున్నా. అంటున్నా ఇదేం గుర్తురో? మోడల్ మోడల్. సరే సరే తీరా. ఓ అబ్బా సరే కానీ పైసలు తీసుకో భయా. పైసలు లేకుండా మా అన్న ఓటు వేస్తాడేమో కానీ నేను మాత్రం వెయ్యను. ఇప్పుడు నీకు ఓటు కావాలా డబ్బులు కావాలా? ఓటు కావాలి మరి అంతా. అది కాదు అది కాదు. అరే భయ్యా పైసలు దొబ్బుతా దొబ్బేరు కానీ ఓటైతే గుద్దరిగా. నమస్తే అమ్మా. నమస్తే ఓటు అవసరమా ఈ పైసలు? నీ లొల్లి ఎందుకు తీసుకుంటాను అందరి దగ్గర పైసలు? డబ్బులు ఎక్కువనే వస్తాయి ఇంట్లో పోతా. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? ఎన్ని నోట్లు ఉన్నాయి? తెలుసా మన పార్టీ గుర్తు? తెలుసు. చెప్తున్నా పైసలు ఎక్కడే? అప్ప పైసలు. అప్ప అప్ప ఎందుకు తీసుకున్నావు? నీట నన్ను అడుగు. ఇంకో ఇంకో 100 ఎక్కడ ఇత్త కావాలంటే ఇంకో ఇంకో ఓటర్లు చెప్తున్నా. పైసలు తీసుకున్నట్టు కాదు, ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయికి న్యాయం చేయాలి చెప్తున్నా. ప్రతి ఒక్క ఓటు లెక్కేసుకుంటా, లేకపోతే తెలుసుగా ఈ ఏరియాలోనే బతకవు. ఏడ్చాలి విరిచొచ్చినాడా? అర్థమైందా? వీడేంద్రు సినిమా డైలాగ్ కొట్టుకుంటా పోతాడు. అందరికి బాగా అలవాటు అయిపోయింది సినిమా డైలాగ్ కొట్టడం. నాకైతే డబ్బులు వచ్చినాయి, ఇంకొచ్చే పార్టీలు ఉన్నాయి కదా, ఎన్ని వస్తాయో చూడాలే. నేను మీ ఊర్లన్నీ వస్తాను నెక్స్ట్ వీక్, ఒంగోల్ రాయలసీమ గుంటూరు వస్తాను. సాయంత్రం అందరు పొల్లు పొల్లు దాయిస్తా. ఇప్పుడైతే ఓట్లాడుకుందాం పారా, ఎక్కడ పోతారు మళ్ళా. గుర్తుంచుకో. అమ్మా గుర్తొచ్చిందమ్మా, బయటికి రావాలి, గుర్తొచ్చిందమ్మా బయటికి రావాలి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయింది. గుర్తుంచుకో గుర్తుంచుకో. ఏ బర్రవాడి ఇంటి అమ్మా ఎక్కడ అమ్మా? వంకాయ వంకాయ ఏంద్రా అన్నా, మావన్ గుర్తుంది గుర్తుంచుకో. నాకు అర్థం కాలేదు సార్. ఊరు వారి ఏంటిదిరా అది అన్నా, మన గుర్తే దట్టా
ఐ థింక్ వాటో వాట్. సరే గుత్తో కత్తో ఏదో ఒకటి ఎత్తగాని పోరి, ఇన్నోడు పోరి ఫస్ట్. నరమి అవతారాలని డబ్బులు ఇవ్వడానికి వచ్చిలా, డబ్బులు ఇవ్వకుండానే పోతాను. డబ్బులు ఇవ్వాలి లోప, నడు ఇట్లా నువ్వు ఆగురా, డబ్బులు ఇచ్చేయండి అన్న. అమ్మాయి డబ్బులు ఇవ్వదండి, ఇస్తలేవేందన్న, తీయన్నా తీయన్నా తీయన్నా. గులాబ్ జాములు గలగల వెళ్ళిపోయాయిరా. చూసుకో మళ్ళా ఆడలేడి సాగురా. పొద్దున్న కుక్కలకి ఇప్పుడే చెడిపోయినా నాకేమద్దు. ఎందుకో నాకొద్దు. చేతులు ఎన్నెన్నో పెట్టి పైసలు ఇస్తే ఎవరు తీసుకుంటారా పైసలు? మరి ఏం చేయాలన్నా, బయటికి పోతే పోలీసు వాళ్ళు చెక్ చేస్తారు. గక్కడైంది అనుకో, ఎవరు చెక్ చేయరు, అందుకే ఆడబెట్టిన. తీసుకోరాదన్న, అవి పైసలు కాదా, వాటికన్నా మట్టి అండి నమ్ముట్టునండి. అవి పైసలేనా, తీసుకో. నీకేం పుట్టిందిరా మళ్ళా అన్నా? అరే ముక్కులు చీవిడిది, ఎందుకు ముడ్డి కడిగింది, పొరాలకు స్నానాలు పోయింది, నువ్వు ఎమ్మెల్యే ఎట్లయితే ఉన్నా, రేపు అతారు ఎట్లా చెప్పు. ఇప్పుడు ముడ్డి కడగన్నది మంచి మంచి కట్టుబాట్లు సార్. అరే ఇప్పుడు నువ్వు అన్న ముడ్డి కడగాలి, నేను సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టాలా, అవి వైరల్ కావాలి, మనకు పతార రావాలి, నువ్వు ఫేమస్ కావాలి. వంకాయ గుర్తుకే, వంకాయ గుర్తుకే, అంతే అన్నా, మినిమం ఉండాలి. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. అరే నువ్వు ఇప్పుడు కడుగుదా, కడుగా నీకు అడగరా. అరే నువ్వు ఇప్పుడు ముడ్డి కడగపోతే నేను అమ్మాయిలు నీరు ఆరాధి చేయ తిక్కండి. సార్ సార్, ఏంటి సార్ అది? నేను అమ్మాయిలు నీరు ఆరాధి చేయ తిక్కండి. నీ బొందరా, నీ బొంద. ఓర్ వారి, అది అమ్మాయిల నిరాహార దీక్ష కాదురా, ఆమరణ నిరాహార దీక్ష. ఏదోటి గదే వ్యక్తి. ఇప్పుడు నేను నువ్వు కడుగుదా, కడుగా నీకు అడగరా. అరే నువ్వు కడగపోతే ఇక్కడ నిరాహార దీక్ష చెప్తానా? తోమీ బర్గద కొన్నోట్లో మన్ను పోతు. ఇవ్వని ముద్దు కడగాలి, ఇవ్వని ముడ్డి కడగాలి తెలియని వాళ్ళు. మీరు ఎమ్మెల్యే అవుతారా? వాడి ముఖం చూడు, వాడి కర్ర ముఖంలో చెప్పు. నడు బా, తినడు బా, నీ పైసలు అద్దెం అది. పైసలు కావాలి కానీ నువ్వే వద్దు. నడు నడు, ఇంకోసారి ఊరు వారి, ఊరు వారి, ఓటే అంటే పైసలు పట్టుకొని పోతా లేదురా. ఏ అన్నా, నా పైసలు ఏముంది, నువ్వు ఎమ్మెల్యేకి వెళ్తే వచ్చాడు పైసలు, వీడు కాకుండా నీ తాత. శంకరన్న గుర్తు గుర్తు, శంకరన్న గుర్తు గుర్తు, మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరా బాబు. కానీ ప్రతి జనరేషన్ లోనూ ఆ కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు, వాడే టార్చ్ బేరర్ అంటారు. ఏ పార్టీ, ఏం గుర్తు, ఎంత ఇస్తారు? ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయి, చెప్పవు. నేను డబ్బులు ఇవ్వడానికి రాలేదక్క. నా పేరు బర్రెలక్క, అలియాస్ శిరీష. నేను స్వతంత్ర అభ్యర్థిగా నిల్చున్నా, నాకు సపోర్ట్ చేయండి అక్క ప్లీజ్. డబ్బులు ఇవ్వదంట కానీ సపోర్ట్ చేయాలంట. సపోర్టు ఇవ్వాలి. రేపు ఒక్కొక్క పార్టీ వాళ్ళు 3,000, 4,000, 5,000 ఇస్తారు. వాళ్ళకే ఓట్లు ఎత్తామో లేదో దిక్కు లేదు. నీకు డబ్బులు ఇవ్వకుండా ఓట్ వేయాలనా? ఖర్చులో మందమని ఇవ్వరాదు, ఖర్చులో మందమని ఇవ్వరాదు. నువ్వు మారువా, నువ్వు మారురా. డబ్బులు ఇచ్చే ఆలోచన నాకు లేదక్క, నీతి నిజాయితీగా గెలవాలనుకుంటున్నా. అబ్బో, నీతి నిజాయితీ అంట, ఆ నీతి నిజాయితీ ఉన్న వాళ్ళని అడుక్కోపోమ్మా. ఏంది ఈ రోజులల్లా మీరు డబ్బులు వంచకుండా ఎన్నికల్లో పోటీ చేసేలా? అవునన్నా, నాకే సపోర్ట్ లేకుండా నేను ఒక్కదాన్నే తిరుగుతానన్నా. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి అన్నా. నువ్వు దండం పెట్టకరా చెల్లే, నా ఓటు ఖచ్చితంగా నీకే. నా ఓటు కాదు, నా ఇంట్లో అందరు నీకే ఓటు ఇస్తారు. నేను అయ్యాను. ఇప్పుడు ఓటుకు 2,000, 3,000 ఇచ్చిన వాళ్ళు ఎటు పోవాలి? డబ్బులు ఇవ్వనామెకేమంటాను? డబ్బులు వంచినంత మాత్రాన ప్రజల సమస్యలు పరిష్కారం కావక్క,
మనలాంటి యువతనే ముందుకు రావాలి. ఒక్కసారి నాకు ఓటేసి గెలిపించి చూడండి. గవన్నీ నాకు తెలియదు, నువ్వు డబ్బులు ఇత్తీ లేకపోతే లేదు. అయినా ఇప్పుడు గిట్లనే అంటారు, గెలిచిన తర్వాత మమ్మల్ని దేకని కూడా దేకరు. మళ్ళా మా పనుల కోసం మీ చుట్టూ తిరగాలి. నువ్వు డబ్బులు ఇత్తీ లేకపోతే లేదు, ఇక్కడ నుంచి పోచ్చిదానా. ఒక్కసారి పైసలు తీసుకోకుండా ఓటేస్తేమన్నా అవుతుందా నీకు? అమ్మా ఈసారి ఓటు నీకే. పో పైసలు లేపు. సత్తాది పైసా పైసా అని మార్పుగా అన్న పైసగా అన్న మనకు. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. కష్టపడి అన్ని పార్టీలలో సంపాదించిన పైసలు ఇవి. వద్దన్నా నాకొద్దు. పర్లేదమ్మా ప్రచారానికున్నా. కానీ ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు, వాడే టార్చ్ బేరర్ అంటారు. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి, వాడే ఆ టార్చ్ బేరర్.